ఫ్యాక్ట్ నెంబర్ వన్. ఫ్రెండ్స్, అడవుల సింహాల తర్వాత ప్రమాదకరమైన జంతువులు ఏమైనా ఉన్నాయి అంటే అవి పులులని చెప్పాలి. ప్రతి సంవత్సరం యావరేజ్గా 55 మంది పులులు దాడి చేయడం వల్ల చనిపోతున్నారు. అలాంటి పులుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. పులులు వాటి రోజు మొత్తం వేటలో 20% వేటని పగటిపూట, మిగతా 80% వేటని రాత్రిపూట చేస్తాయంట. దీనికి కారణం పులులు విజన్ అనేది పగలు కంటే రాత్రిపూట 9% బాగా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా వాకింగ్ చేయండి, హెల్త్కి మంచిదని చెప్తారు కదా. అయితే ఈ ఫ్యాక్ట్లో వాకింగ్ చేయడం వల్ల మన బాడీకి కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మనం డైలీ వాక్ చేయడం వల్ల మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ రిడ్యూస్ అవుతాయి, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే నైట్ మంచి నిద్ర పడుతుంది, లంగ్స్ యొక్క హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనిస్తే స్పైడర్ చనిపోయినప్పుడు వాటి కాళ్ళు ముడుచుకుపోయి ఉంటాయి. దీనికి కారణం స్పైడర్స్కి మనుషులకు ఉన్నట్టు జాయింట్స్ మధ్య మజిల్స్ అనేవి ఉండవు. అవి వాటి కాళ్ళను మూవ్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ను యూజ్ చేస్తాయి. అంటే స్పైడర్ హార్ట్ నుండి పంపైన బ్లడ్ నేరుగా కాళ్ళలోకి ఎలాంటి బ్లడ్ వెజిల్స్ లేకుండా ఫ్లో అవుతాయి. అలా ఫ్లో అయినప్పుడు అక్కడ కొంత ప్రెషర్ అనేది పెరిగి వాటి కాళ్ళు అనేవి మూవ్ అవుతాయి. ఎప్పుడైతే స్పైడర్ చనిపోతుందో అప్పుడు వాటి కాళ్ళ మధ్య ప్రెజర్ లేకపోవడం వల్ల వాటి కాళ్ళు అనేవి ముడుచుకుపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా ఒక ప్లేన్ని ఆపకుండా 1 రోజు లేదా 2 రోజులు, మహా అయితే 1 వారం రోజులు గాలిలో నడపడాన్ని చూసి ఉంటారు. అయితే 1958లో టిమ్ అండ్ జాన్ అనే ఇద్దరు పైలట్లు సెస్నా 172 అనే ఒక మాడిఫైడ్ ప్లేన్ని ఆపకుండా 64 రోజులు ఒక ఎడారి పైన 240,000 కిలోమీటర్లు నడిపారు. అంటే ఇది భూమి చుట్టూ 6 సార్లు తిరగడంతో సమానం. ఇలా చేసినందుకు గాను వీళ్ళకి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, కనీసం ఫ్యూయల్ని ఫిల్ చేయడానికైనా ప్లేన్ ల్యాండ్ చేయాలి కదా అని. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు వాళ్ళు ఒక ట్రక్ని యూజ్ చేసేవారు. ఎప్పుడైతే ప్లేన్లో ఫ్యూయల్ తక్కువగా ఉంటుందో అప్పుడు వాళ్ళు ప్లేన్ని కింద నుంచి డ్రైవ్ చేస్తూ ట్రక్లోని ఫ్యూయల్ పైప్ ద్వారా ప్లేన్లోని ఫ్యూయల్ని నింపుకునేవారు. ఇలా చేయడానికి ప్లేన్ ఎగ్జాక్ట్గా ట్రక్ స్పీడ్లో నడపాల్సి ఉంటుంది. ఇలా సుమారుగా 64 రోజుల్లో 128 సార్లు ప్లేన్ ఫుల్ ట్యాంక్ చేశారంట. అంతేకాదు 64 రోజులు ఆపకుండా ప్లేన్ నడిపినా కానీ ఇంజిన్ మాత్రం పాడవలేదు. అయితే వీళ్ళు ఇదంతా లాస్ వేగస్లో అప్పుడే కొత్తగా ఓపెన్ చేసిన హోటల్ని ప్రమోట్ చేయడం కోసం ఇలాంటి స్టంట్ చేశారంట. అయితే ఈ రికార్డును మాత్రం ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే మనిషి తయారు చేసిన ఖరీదైన ఇన్వెన్షన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28,000 కిలోమీటర్ల స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతూ ఎన్నో స్పేస్ రీసెర్చెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ స్పేస్ స్టేషన్ను టెంపరేచర్ని కంట్రోల్ చేసేందుకు థర్మల్ కంట్రోలర్స్ ఉంటాయి. ఒకవేళ థర్మల్ కంట్రోలర్స్ కనుక లేకపోయినట్టయితే స్పేస్ స్టేషన్లోని సూర్యుడి సైడ్ ఉన్న భాగంలో 121 డిగ్రీస్ మరియు దాని ఆపోజిట్ సైడ్లో -30 సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుందంట. ఈ 2 టెంపరేచర్స్లోనూ మనిషి బ్రతకలేడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్లో సేమ్ బర్త్ డేట్ ఉన్న వాళ్ళను మహా అయితే 2 లేదా 3 చూసి ఉంటారు. అయితే పాకిస్తాన్కి చెందిన మంగి అనే ఫ్యామిలీలోని 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ బర్త్ డేట్ అనేది ఒకే రోజునంట. అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకే డేట్లో అది 1 ఆగస్టు పుట్టారంట. ఇలా పుట్టడానికి వీళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోలేదు. అంతేకాదు వీళ్ళ ఫ్యామిలీలోని తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కూడా 1 ఆగస్టు అంట. దీనికి గాను వీళ్ళకి మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ బోర్న్ ఆన్ సేమ్ డేట్ అనే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది, మనుషుల్లో మొత్తం 4 రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అదే కుక్కల్లో చూసుకుంటే వాటికి 14 రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆవుల్లో 9 రకాల బ్లడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి.